బాబు నీ పేరు ఏం పేరే నా పేరు ధర్మాన బాబు నాది మిడిదొడి విలేజ్ మండల్ హెడ్ క్వార్టర్ అయితే ఈ దుబ్బాకలో రామలింగారెడ్డి గారు చనిపోయారు కదా ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చాయి కదా మీరు ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు మేము ఖచ్చితంగా కార్గుర్తుకే మద్దతు ఇస్తాం అనుకుంటాం కార్గుర్తుకి ఎందుకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు కార్గుర్తు మాకు కేసీఆర్ గారు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు అలాగే పింఛన్ల విషయానికి వస్తే వృద్ధుల పింఛన్ కావచ్చు ఒంటరి మహిళల పింఛన్ కావచ్చు వికలాంగుల పింఛన్ కావచ్చు చాలా రకాలుగా పెట్టిండు అదే కాకుండా మరి కేసీఆర్ కిట్ కూడా చంటి పిల్లలకు కూడా కేసీఆర్ కిట్ కూడా ఇస్తున్నాం కాబట్టి దాని విషయంలో మేము ఖచ్చితంగా కారు గుర్తుకు వేద్దామని అనుకుంటున్నాం అయితే ఈ మధ్య కాలంలో మన చెరుకు ముత్యంరెడ్డి గారి తనయుడు అలాగే దుబ్బాకల నుంచి రఘునందరావు గారు పోటీలోకి దిగుతున్నారనే విషయం అందరికీ తెలిసిందే కదా అయితే వాళ్ళు గట్టి పోటీ ఇస్తున్నారని ప్రజలు అంటున్నారు మరి మీరేమంటున్నారు అది కరెక్ట్ కాదు ఎప్పుడో ఎలక్షన్లప్పుడు వచ్చి వేటోళ్ళకు మేము ఓట్లయ్యాము మాకు అందుబాటులో ఉండేటువంటి లీడర్ను మేము క్యాండిడేట్ మేము ఖచ్చితంగా గెలుపుకుంటాము అదే మాకు సుజాతకనే మాకు కారు గుర్తే మాకు అండాలు ఉండదు కాబట్టి మేము ఖచ్చితంగా కారు గుర్తుగా గెలుచుకుంటాం ఇక్కడ మీకు అందుబాటులో ఉండే లీడర్ ఎవరైనా ఎవరంటే చెప్పగలుగుతారా చెప్పగలుగుతామండి మాకు అందుబాటులో ఉండేదంటే కరెక్ట్ ఇంత ముందు రామలింగారెడ్డి ఉండే తర్వాత ఇప్పుడు ఆయన భార్యనే మాకు అందుబాటులో ఉంటుందని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తుంది ఖచ్చితంగా టీఆర్ఎస్ గుర్తే కారు గుర్తే గెలుస్తుంది ఖచ్చితంగా మాకు ధీమా ఉన్నది నమ్మకం ఉన్నది మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు టీఆర్ఎస్ టీఆర్ఎస్కి ఎందుకు వేయాలనుకుంటున్నారమ్మా ముసలకు పింఛన్ ఇస్తుండు లగ్గం కానోళ్ళకు కూడా ఇస్తుండు అయి దబ్బన అయ్యాళ్ళు రేపు ఇడుపుగా ఇది వైనోళ్ళు ఇంటి మీద ఉంటే కూడా అట్లా వృత్త పింఛన్ ఇస్తుండు బీడీలు చేస్తే కూడా బీడీలు చేసుకున్న వాళ్ళకు పింఛన్ ఇస్తుండు మళ్ళీ 60 ఏళ్ళు నిండిన వాళ్ళకు కూడా పింఛన్ ఇస్తుండు రైతు బంద్ ఎత్తుండు మళ్ళీ 5 లక్షలు చనిపోతే కూడా 5 లక్షలు బియ్యమిస్తుండు మళ్ళీ ఈ సఫాయాలకు కూడా మాకు జీతం పెంచిండు నేను సఫాయ మనిషిని 8000 నార మాకు సఫాయాలకు పెంచిండు మాకు అవి కూడా ఇస్తుండు మాకు 5000 అవి బోనస్ వేసిండు మేము అందుకు వేస్తాను అంటున్నాం ఓటు అయితే ఈ మధ్య కాలంలో బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చు గ్రామాలలో ఎన్నో మంచి అభివృద్ధి పనులు చేస్తామంటూ ముందుకు వస్తున్నారంట మరి వాళ్ళకి ఏ అవకాశం ఉందేమో అందరు ఎవరు వచ్చినా ఎవరు ఈ ఆకాశం తెలియదు ఆ బీజేపీ కూడా 5 ఏళ్ళు చేసింది ఒక్కటి కూడా తీయలేరు ఈయన ఎక్కినాకనే ఇవన్నీ తీసిండు ఇవన్నీ వేసిండు ఈ పింఛన్లు ఇవన్నీ లావట్టిండు అందరికి జాగాలు కూడా తల్లి కొడుకులు కొట్లాడితే అన్నదమ్ములు కొట్లాడితే అవి కూడా ఎవరి దాళ్ళకు పెట్టిపిత్తుండు ఉట్టిగానే పిరియపిత్తుండు అయితే ఈ మిరుదొడిలో ఎక్కువ బీజేపీ గెలిచే అవకాశం ఉంది అంటున్నారు నిజమేనా కాదు ఖచ్చితంగా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా టీఆర్ఎస్కి వస్తాయి మీరు ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారన్న టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారన్న మనకు ఇది రైతు బంధు వస్తుంది మన అది చెప్పండి పింఛన్లు 2000 పింఛన్లు ఇస్తారు అని మన అందుగురించి టీఆర్ఎస్ పద్ధతి టీఆర్ఎస్కు మద్దతు చేయాలని కోరుకుంటున్నాం అయితే ఈ మధ్య కాలంలో సర్వేల ప్రకారం ఏంటంటే బీజేపీ బాగా ఉంది బీజేపీ గెలుస్తుందనే అవకాశం ఉంది అని అంటున్నారు మరి అది వాస్తవమా అవాస్తవమా అది అబద్ధం వచ్చేట బీజేపీ గురించి అబద్ధం వచ్చేట టీఆర్ఎస్కే మద్దతు ఇస్తున్నాం టీఆర్ఎస్కే ఓట్లు ఇద్దామని అనుకుంటున్నాం అయితే మాజీ మంత్రివర్యులు శ్రీ చెరుకు ముత్యంరెడ్డి గారి తనయుడు శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని తరఫున బరిలో దిగనున్నారు అని తెలుస్తుంది మరి ఆ పార్టీని గెలిచే అవకాశం ఉందా ఇక్కడ శ్రీనివాసరెడ్డి ముత్యంరెడ్డి కొడుకు శ్రీనివాసరెడ్డి పార్టీ ఆయన గెలవడానికి అవకాశం లేదు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తానని నమ్మకం ఉంది 100% టీఆర్ఎస్ పార్టీ గెలుస్తానని ఒక అవకాశం ఉందా అవకాశం 100% టీఆర్ఎస్ఏ గెలుస్తుంది మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు కేసీఆర్కి కేసీఆర్కి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారమ్మా మాకు సాయం చేసిండు కదా ఏం సాయం చేశాడమ్మా మీకు పింఛన్ ఎక్కువ చేసిండు ఇంకా భూములో పైసలు ఇస్తాడు రైతు బంధు అదేందో అవి ఇస్తాడు నా మనమరాలు పెళ్లి చేస్తే అవి ఇచ్చిండు కదేన పథకం అయితే అమ్మాయి ఈ మధ్య దుబ్బాకలో బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతున్నారు వాళ్ళకి ఓటు వేస్తావమ్మను మరి అయ్యా ఖచ్చితంగా ఏ పార్టీకి వేస్తా అనుకుంటున్నాం ఈ పార్టీకే ఇస్తా ఈ పార్టీ అంటే ఏ పార్టీ అమ్మా కేసీఆర్కి కేసీఆర్ పార్టీకే ఓటేస్తావమ్మా మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు కారు గుర్తుకి ఎందుకు ఓటేయాలనుకుంటున్నారమ్మా మంచోడని కేసీఆర్ మంచోడని ఓటేద్దాం అనుకుంటున్నారా అయితే ఈ మధ్య కాలంలో బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు కదమ్మా మరి వాళ్ళకి ఓటే ఎవరు తెలియరు ఈయన ఒక్కనే తెలుసు వాళ్ళు ఎవరు తెలియదు అమ్మా మీకు ఖచ్చితంగా ఓటు ఎవరికి వేశారు ఈ కారు గుర్తుకు వేశారా అయితే ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలవాలని అనుకుంటున్నాం ముత్యంరెడ్డి కొడుకు ఉండు కదా ముత్యంరెడ్డి కొడుకుంటే కాంగ్రెస్ పార్టీ పిలిచి టిక్కెట్ ఇచ్చింది కాబట్టి ఆయన చేసిన పనులు కానీ ఆయన అభివృద్ధులు చేసినా కానీ ఎన్నో ఉస్కులు కానీ ఎన్నో రోడ్లు కానీ చేయడం మా ఆధారంలో జరిగింది ముత్యంరెడ్డి ఆధారంలో జరిగింది మళ్ళీ కూడా ఆయన కొడుకు తనయుడైనా కానీ ఆయన కూడా చేస్తాడని ఆశిస్తున్నాం నిన్నటి వరకు
టీఆర్ఎస్ పార్టీలో అన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పినటువంటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు కదా, మరి దానిపై మీ ఉద్దేశం ఏంటి? ఏం లేదు, వాళ్ళు ఒక కనీసం ముత్తంరెడ్డికి ఏం చేసినాడో వీళ్ళు ఫస్ట్ రైతు కమిటీ మనం అది ఇస్తామని ఇట్లా దాని గురించి వాళ్ళు ఆయన పోయిండు, పోతే ఒక కనీసం ఒక్కసారి కేసీఆర్ ఒకసారి అపాయింట్మెంట్ కూడా చేయలేడు. అయితే ఇప్పుడు దుబ్బాకలో టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కాబట్టి, అయితే బీజేపీ రఘునందరావు సోషల్ మీడియాలో రఘునందరావే గెలుస్తారని వ్యక్తం చేస్తున్నారు, మరి దానిపై మీ ఉద్దేశం ఏమిటి? అంత బీజేపీ అనేది అంత ఏం లేదు, సెంటర్ ఉండదు కానీ స్టేట్ అయితే మన స్టేట్లో ఏమో బీజేపీ ఏం లేదు, బీజేపీ ఏం రాదు, అసలు కాంగ్రెస్ పార్టీ అసలు లేదు. అయితే వెంకట్రావుపేట గ్రామంలో ఏ పార్టీకి ఎక్కువ మెజార్టీ ఉందనుకుంటున్నాం? కాంగ్రెస్ పార్టీకే బాగుంది. ఈ వెంకట్రావుపేటలో డబుల్ బెడ్రూమ్లు కానీ మిగతా రైతు బంధు సంక్షేమ పథకాలు ఎన్నో టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు అందించినటువంటి గ్రామం కాబట్టి గ్రామంలో ఎలాంటి పార్టీ గెలవడానికి అవకాశం ఉంది? సరే, వెంకట్రావుపేటల డబుల్ బెడ్రూమ్ కట్టడం కరెక్టే, పక్కలు ఎంపీపీ ఉండు జడ్పీటీసి ఉండు వాళ్ళు మరి అక్కడ కట్టడం జరగాలి. ఇక్కడ చెరుకుముత్తంరెడ్డికి ఉన్న స్థలం అయితేనే ఆ స్థలంలో ఏదైతే ఉందో ఆ స్థలంలో అత్తి చచ్చి కట్టరు, కానీ ఒక డబుల్ బెడ్రూమ్ విషయం తప్ప వేరే విషయంలో అయితే ఒక చిన్న కూడా ఏం చేయలేదు. మీరు రామలింగారెడ్డి కానీ కేసీఆర్ కానీ ఓలు కానీ ఒక డబుల్ బెడ్రూమ్ వచ్చింది తప్ప వెంకట్రావుపేట తప్ప కానీ వేరే విషయంలో ఏం అభివృద్ధి చెందలేదు వెంకట్రావుపేట. ఇప్పుడు మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని వ్యక్తం చేసి శ్రీనివాస రెడ్డి గెలుస్తారు, కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ గెలుస్తాను మేము చెప్తున్నాం. అయితే ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా, మీరు దేనికి ఓటు వేయాలనుకుంటున్నారు? కారు గుర్తుకు వేయాలనుకుంటున్నాం, మాకు పింఛన్ ఇస్తుంది, కారు గుర్తుకు వేయాలనుకుంటున్నాం. మీకు పింఛన్ ఇస్తారు కాబట్టి కారు గుర్తుకు ఓటు వేయాలనుకుంటున్నారా? అయితే ఈ మధ్య కాలంలో బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతున్నారు కదా, మరి వాళ్ళకి ఓటు వేసే అవకాశం ఉందా? వాళ్ళకి లేదు, మేము వేయలేదు, వారికి కారు గుర్తుకే వేసినా. మేము మీకు పింఛన్ ఇస్తున్నారని చెప్పేసి కారు గుర్తుకే ఓటేస్తున్నారు? కారు గుర్తుకే వేస్తున్నాం. 100% కారు గుర్తే గెలుస్తుంది అనుకుంటున్నారా? కారు గుర్తే గెలవాలనుకుంటున్నాం, రావాలి కారు గుర్తే. అయితే ఉప ఎన్నికలు వచ్చాయి కదా, మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? రామలింగారెడ్డికి వేస్తాం బిడ్డ. రామలింగారెడ్డికి ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? ఆయన కొన్ని రోజులు పాపం చేసిండు, పాపం ఆయన నడమంతరాన పోయిండు, ఆయన కొడుకు ఏతాం, ఈ రెండేళ్ళ మనం నడిపిస్తాడా నడిపేడా చూతాం. అన్నా నీ పేరు ఏం పేరు అన్న? నా పేరు నారాయణ. మీద ఎవరన్నా? చందాపూర్. మీ మండల్ ఏదన్నా? తోట. తోకుట మండల్ అన్న. ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా, మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారన్న? టీఆర్ఎస్ పార్టీకి అన్న. టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వేయాలనుకుంటున్నారన్న? టీఆర్ఎస్ పార్టీ అన్నీ ముందుకు జరుపుతున్నారు, పనులు చేస్తున్నారు, మాకు బాగా అనిపిస్తుంది, టీఆర్ఎస్కి వేయాలనుకుంటున్నాం మేము. అయితే ఈ మధ్య కాలంలో చెరుకు శ్రీనివాసరెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగుతున్నారు, అలా అదేవిధంగా మన బీజేపీ పార్టీ నుండి రఘునందరావు గారు బాగా ముందుకొస్తున్నారనే విషయం అందరు ప్రజలు అంటున్నారు, మరి అతను గెలిచే అవకాశాలు ఉన్నాయా? చెప్పలేము అన్న, మాకైతే టీఆర్ఎస్ ఉన్నది, 100% టీఆర్ఎస్ పార్టీకి ఓటిస్తాం. అంతే, అవునా? అయితే ఇప్పుడు రామలింగారెడ్డి గారు చనిపోయారు కదా, ఇప్పుడు దుబ్బాకలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా, మీరు ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు? మేము టీఆర్ఎస్కే అనుకుంటున్నాం. టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు మీరు? అన్ని విధాల సౌకర్యం చేస్తున్నాడు, కరెంటు కానీ రైతు బీమా కానీ రైతు బంధు కానీ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఆయనకే వేద్దామని అభిప్రాయం ఉన్నది ఊరు మొత్తం. అయితే మాజీ మంత్రి వర్యులు చెరుకు ముత్తంరెడ్డి గారు కొడుకు కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే బీజేపీ పార్టీ రఘునందనరావు గారు దూసుకొస్తున్నారనే విషయం అందరూ మాట్లాడుకుంటున్నారు, మరి ఆ పార్టీలు గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఏమో నమ్మకం తక్కువ. మీ ఊరు మటుకు ఏ పార్టీ ఎక్కువ మద్దతు ఇస్తారు? అది ఇదే ఉన్నది, టీఆర్ఎస్. టీఆర్ఎస్కే ఇస్తారా? మీరు కారు గుర్తుకే ఓటేస్తారనుకుంటున్నారు? అంతే, కారు గుర్తుకే ఇస్తాం.